హాయ్ హలో, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 78వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ మాల మహానాడు సందర్భంగా అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, కేంద్ర రక్షణ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణనీయమని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చట్టసభలో అమలు కావడానికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్, పట్టణ అధ్యక్షులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కర్తాల్ మండల కేంద్రంలోని జడ్పీటీసీ దశరథ్ నాయక్ గారి నివాసంలో పదవి కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేడుకోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూలమాలలు వేసి శాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర మాట్లాడుతూ, 5 సంవత్సరాల కాలంలో పేదలకు ఎనలేని సేవ చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతిగా, పేదల పెన్నిధిగా, అందరికీ అందుబాటులో ఉండి సేవలందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అదేవిధంగా తాను చేసిన సేవలు ప్రజలు మర్చిపోరని, 5 సంవత్సరాల కాలంలో రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాధవులు, కుమార్, లక్ష్మి, నారాయణ, చిన్న, రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అంతర్జాతీయ సహకార దినోత్సవం 1992 సంవత్సరం నుండి ప్రతి ఏటా జూలైలో మొదటి శనివారం నిర్వహింపబడుతుంది. సహకార ఉద్యమం ఆశయాలు, లక్ష్యాల గురించి ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. కల్వకుర్తి పట్టణంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో 7 రంగుల జెండాను చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి ఎగురవేశారు. సాధారణ సమస్యలను సైతం పరిష్కరించుకోవడానికి, వారి జీవితాలను మెరుగుపరచుకోవడానికి మరియు శాంతియుత స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ఈ సహకార వ్యవస్థ పనిచేస్తుందని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్యామ్, రామ్, వెంకటయ్య, కృష్ణ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కడతల్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూత్ అధ్యక్షులు ముసలి మహేష్ మరియు జడ్పీటీసీ దశరథ్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ఎన్నో హక్కులను సాధించి పెట్టిన గొప్ప వ్యక్తి, ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, కేంద్ర రక్షణ మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత నాయకుడని తెలియజేశారు. ఆయన సేవలు ఆదర్శంగా తీసుకుని యువకులు ముందుకు వెళ్లాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.